एपी असेंबली समावेशालु ई नेल 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో అందరి దృష్టి టీడీపీపై నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది తెలియరావడం లేదు. ఈ క్రమంలో టీడీఎల్పీ సమావేశం కాబోతోంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుదామా లేదా అనే దానిపై శాసనసభాపక్షం చర్చించనుంది. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ జరగనుంది. చట్టసభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఆన్లైన్లో జరిగే ఈ భేటీలో తుది నిర్ణయం టీడీఎల్పీ తీసుకోనుంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభకు హాజరు కాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి బాబు నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 7వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనుండగా మార్చి 8వ తేదీన గౌతమ్ రెడ్డి మృతి పట్ల సభ సంతాపం తెలపబోతోంది. మార్చి 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానులు సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీ ప్రవేశపెడతారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే ఉత్కంఠ నెలకొంది.